హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మళ్ళీ మా పెరటి తోటలోని ఆకుకూరలు అలాగే కూరగాయలు కట్ చేస్తున్నానండి. అంటే ఇదైతే బచ్చల కూర. సో నేను అవసరానికి ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసింది ఇది. అంటే ఈరోజు కట్ చేసింది కాదు, ఇంతకుముందు ఎప్పుడో కట్ చేసింది, అది యాడ్ చేశాను. నాకు కావాల్సిన వచ్చినప్పుడల్లా నేను ఆకుకూరలు కానీ పచ్చిమిరపకాయలు కానీ లేదా ఇంకేదైనా సరే కట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతుంటాను. అంటే మొత్తం ఒకేసారి తీసుకోవాలంటే కుదరదు కదండి, అందుకని ఇదేమో పప్పు చేయడానికి తీసుకున్నాను. ఇది ఫస్ట్ టైం వేసింది, అయినా కూడా తెంపుకుంటా. దోసకాయ వేరే దోసకాయ అనుకున్నా, కానీ కీర దోసకాయలు అయినాయి చూడండి. చెట్లు అంతా పూలే ఉన్నాయి, కానీ సరిగ్గా వాటర్ లేక కాయలు సరిగ్గా గాయట్లేదు. అక్కడక్కడ పిందెలు కూడా ఉన్నాయి, ఇదిగోండి పిందెలునే. సో ఇప్పుడేమో దోసకాయ అయింది, చది దెంపుతున్నా. ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, వీటిని ఏం తెంపట్లే వదిలేస్తున్నా. ఒకటే అయింది, ఇక్కడ ఒకటి కూడా ఒకటి ఉంది చూడు. ఇది తెంపుతున్నా, ఇది కొంచెం పురుగు ఉంది అందుకోసమే తెంపేస్తున్నా. సో మిగతా ఇంకా చిన్న చిన్నవి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి, ఇదిగోండి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవి కాసాక మళ్ళీ తెంపచ్చు. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఇది వేరే అంటే దోసకాయ అనుకున్నా. సో ఇది మామూలు కీర దోసకాయ అయిపోయిందనమాట, అది ఎప్పుడో పన్నట్టు ఉంది ఒక విత్తనం, అది అట్లా కాసిపోయింది. సో ఇక్కడ రండి, ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా చూపిస్తాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు చాలా అయినాయి, ఒక్క చెట్టుకే ఎన్ని పచ్చిమిరపకాయలు అయినాయి. అసలు బయట అయితే పచ్చిమిరపకాయలు చాలా రేటు ఉన్నాయి. ఇదిగో అన్నీ నల్ల పచ్చిమిరపకాయలు. సో చాలా కారం ఉంటాయి ఇవి. ఇవి మా ఊరు పచ్చిమిరపకాయలు అనమాట, అంటే రాయలసీమ పచ్చిమిరపకాయలు. ఇంటి నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్న విత్తనాలు ఇవి. అంటే మా అమ్మ పంపించింది. కరెంట్ ఒకసారి చూపిస్తే ఇక్కడ దగ్గరికి. ఇదిగో అసలు చాలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొన్ని వస్తుంటే కొన్ని చిన్నవి కూడా వస్తున్నాయి. సో జాగ్రత్తగా తెంపాలి వీటిని. ఒక్కటే అంటే కూడా కొమ్మ కూడా విరిగిపోయి వస్తున్నాయి. ఇదిగో కొమ్మ కూడా వస్తున్నాయి. సో జాగ్రత్తగా తెంపాలి పచ్చిమిరపకాయల చెట్టుని, లేదంటే ఆ కొమ్మలు కూడా ఊడొస్తాయి. చూసారు చాలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ చాలా కారంగా ఉంటాయి, పచ్చిమిరపకాయలు చాలా చాలా కారంగా ఉంటాయి. సో కొన్ని వేసినా సరిపోతాయి. ఇవన్నీ చూడండి ఎన్ని కాసాయి ఒక్క చెట్టుకి, అంత విరగ్గాసాయి పచ్చిమిరపకాయలు. బయటేమో పచ్చిమిరపకాయలు చాలా రేటు ఉన్నాయి. నిన్న పోతే నేను మార్లో 89 రూపీస్ ఏమో ఉన్నాయి పచ్చిమిరపకాయలు కిలో. సో వద్దని కొన్నే తెచ్చా అవసరానికి, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కదా సరిపోతాయి అన్నట్టు చాలా కొన్ని 1/4 కిలో కంటే తక్కువనే తెచ్చుకున్నా. సో ఇక్కడ ఉన్నాయి కదా అన్నట్టు చూసా, ఇంక ఇక్కడ ఉన్నాయి రండి. ఇక్కడ కూడా 4-5 చెట్లు అయినాయి ఈసారి, బాగా అయినాయి. ఇదిగోండి ఇదిగోండి చాలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇంకా అవుతున్నాయి, చాలా పూతుంది. ఇదిగోండి ఇంకా ఇంత చిన్న చెట్టుకి కూడా ఇన్ని ఇన్ని కాసాయి ఇక్కడ ఇట్లా దగ్గరికి. ఇదిగో చూడండి అన్నీ పచ్చిమిరపకాయలు, ఒక్కదానికి ఇవి దాదాపు 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాస్తున్నాయి చూసారా. ఈసారి మాత్రం నాకు పచ్చిమిరపకాయలకి లోటు లేదు, కాదు నార్మలే. చూసారా ఎన్ని వచ్చాయో రండి. ఇంకా అక్కడ ఇంకొక చెట్టు ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఏదో కనిపిస్తున్నాయిగా మీకు. ఏవో అన్నీ ఇవన్నీ కారంగా ఉంటాయి, చాలా కారంగా ఉంటాయి. ఒక 4-5 వేసినా సరే పచ్చడంతా కారం ఉంటాయి. ఇవన్నీ మా రాయలసీమ పచ్చిమిరపకాయలు అన్నమాట, చాలా కారంగా ఉంటాయి. సో కొన్ని వేసినా సరే ఎక్కువ బాలికి వస్తాయంటారు కదా అలా. ఇవన్నీ ఇంకా చాలా చాలా తీసే కొద్ది వస్తూనే ఉంటాయి అని ఉన్నాయన్నమాట. ఈసారి మాత్రం పచ్చిమిరపకాయలు బాగా వచ్చాయి. పోయినసారి అస్సలు ఒక పచ్చిమిరపకాయ కూడా వెళ్ళా, అంటే అది సీడ్ బాగాలేదనుకుంటా అప్పుడు వేసినవి, అందుకే అప్పుడు ఒకటో రెండో వచ్చినట్టున్నా, అంత ఇంకెక్కువ రాలేదు. ఇప్పుడు మాత్రం పచ్చిమిరపకాయల పంట
చాలా బాగా వచ్చింది. చూడండి ఇది తెంపుతుంటే కొమ్మలకు చిన్న చిన్నగా వస్తున్నాయి, అందుకే జాగ్రత్తగా తెంపుతున్నా. తీసే కొద్ది వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఏమో ఎంత చెత్త చెత్త అంటుకోమైంది కాదు, సొరకాయ అంతా ఇక్కడే అంటుకుంది. ఇవి ముట్టుకుంటేనే మంటగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు ఇది ఒక రకము, చాలా రకాలు ఉంటాయి. ఇందులో తెల్లగా ఉండేమో చప్పగా ఉంటాయి, ఇట్లా గ్రీన్ కలర్లో డార్క్ కలర్లో ఉండేటివేమో బాగా కారంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా కొమ్మ కొమ్మకు పచ్చిమిరపకాయలు ఇవి గ్రీన్ ఉన్నందువల్ల, ఇవి కూడా గ్రీన్ ఉన్నందువల్ల కొంచెం వెతకాల్సి వస్తుంది. చూసారుగా ఇది రెండోసారి ఈ చెట్టుకు తెంపడం. ఆ చెట్లకైతే అవి ఫస్ట్ టైం అనుకుంటున్నా, చిన్న చెట్లకాయ ఒకటో రెండో తెంపినట్టున్నా. చూడండి ఇదిగో ఎన్ని వచ్చాయో పచ్చిమిరపకాయలు. చూసారుగా చాలా పచ్చిమిరపకాయలు వచ్చాయి. పుదీనా చూడండి ఇట్లా కాసిందే, ఇంతకుముందు తెంపే కొద్ది అంటే దీన్ని ఎప్పుడు ఇట్లా ఇక్కడి వరకు కట్ చేస్తుండాలి. ఎంత కట్ చేస్తే అంత హెల్దీగా పెరుగుతాయి ఇవి. సో మనం కట్ చేయకపోతే అవేం అంతగా పెరగవు. వీటికి ఎంత కట్ చేస్తే అంత పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంటే నీళ్ళు బాగా ఇస్తుండాలి, కట్ చేస్తుండాలి. అంటే ఒక్క కొమ్మకి ఎన్ని కొమ్మలు కొమ్మలు వచ్చేస్తాయి. కింద చూడు వేర్లు కూడా కనిపించట్లేదు, ఒక్కదానికే ఇవన్నీ వచ్చేసినాయి చూడండి. ఇంత వచ్చింది. ఇంకా పైన కూడా నాటాను కొంచెము, అది ఇంకా ఇప్పుడు చిన్న చిన్నగా ఉంది, చూడాలి మరి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయిగా మందారాలన్నీ. ఇవి ఎందుకంటే మందారము ఆయిల్ చేయడానికి పెట్టాను ఇదంతా. సో తర్వాత చేసినప్పుడు ఇది కనకాంబరం చెట్టు బాగా పోసింది కదా. ఈ పూలన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు రెండు కొమ్మలు స్టార్ట్ అయినాయి పూలు. బాగుంది, ఇవి ఇట్లాంటివి ఊడొస్తున్నాయి. చూసారుగా మొత్తం హార్వెస్ట్ చేస్తే ఇవి వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ని షేర్ చేయండి.